అండి, వెల్కమ్ టు ఆంధ్రా చెఫ్. ఆంధ్రా చెఫ్ లో ఈ రోజు మనం హోటల్ స్టైల్లో లాగా రెడ్ కలర్ లో క్రిస్పీగా క్రంచీగా మన కామన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మినప దోశని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం అండి. దీన్ని ప్రిపరేషన్ కోసం అనే ఒక బౌల్ని తీసుకుని ఒక కప్పు మినపప్పుని యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే మినపప్పు యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల రైస్ ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసి 2-3 సార్లు వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత నానడానికి తగినన్ని వాటర్ వేసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువసేపు 8 గంటలు నానినా పర్వాలేదు, మినిమం 6 గంటల సేపు నాననివ్వండి. పప్పు నానిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్టుగా వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్ లో వేసుకుని పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మినపప్పును యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ మినపప్పును యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్ ఉడికించిన రైస్ ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా క్రంచీగా రెడ్ కలర్ లో దోశలు వస్తాయి. మీరు 2 సార్లుగా మిక్సీ చేసుకుంటే హాఫ్ హాఫ్ వేసుకుని మిక్సీ చేసుకోండి. రైస్ ని యాడ్ చేసి తగినన్ని వాటర్ వేసి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండిని మిక్సీ చేసుకోవాలి. పిండిని మిక్సీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నట్టుగా ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీడియం కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఓవర్ నైట్ కానీ 8 గంటలు కానీ నాననివ్వండి. 8 గంటల తర్వాత చూస్తే ఇక్కడ చూస్తున్నట్టుగా క్వాంటిటీ పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి దీనిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దోశ పిండి ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ పలుచగా లేదు, అలానే మరీ మందంగా లేదు. అవసరమైతే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ ని పెట్టి దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని దోశ పిండిని వేసుకుని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశల్ని ఎప్పుడైనా హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకోవాలి. దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ 2 ఆయిల్ ని వేసుకోండి. మిడిల్ లో కూడా కొద్దిగా వేసుకోండి. దోశ కలర్ చేంజ్ అయ్యాక మందంగా వేసాము అనుకుంటే తిరగదిప్పుకొని 3-4 సెకండ్లు దోశను కాల్చుకోండి. లేదా ఇలా పలుచగా వేసుకుంటే తిరగదిప్పాల్సిన అవసరం లేదండి. ఈ రైస్ దోశల్ని వేడివేడిగా పెనం మీద నుంచి ప్లేట్ లో వేసుకుని తింటే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి. దోశలు ఎప్పుడైనా వేడిగా ఉంటేనే బాగుంటాయి. ఇలా పిండిని అంతటిని దోశలు ప్రిపేర్ చేసుకోండి. ఈ దోశలు వేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఈ దోశ పిండిని ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో ఫీడ్బ్యాక్ మాకు పంపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.